ఆనంద స్థితి మౌనం ఈ రెండు ఒక్కటేనా? భక్తుడు శివలింగం రెండు ఉన్నవి. ఉనికి ఉన్నది కాబట్టి అవి సత్. ఇద్దరూ కనిపిస్తున్నారు అంటే రెండింటిలోనూ ప్రకాశం ఉంది. అదే ఆనందం. భక్తుడికి శివలింగంతో బంధం ఏర్పడింది. అదే ఆనందం. అది బయటకు కనిపించేది కాదు. ఆ ఆనంద స్థితికే మౌనం అని మరొక పేరు. గురువు తాను సాధించిన మౌనంతో మనకు అందించే శాంతి కూడా మౌనంగానే ఉంటుంది. అందుకే అది మౌన దీక్ష అయ్యింది. మౌనం రావటం అంటే మాట్లాడకపోవటం కాదు, ఆలోచనలు లేకుండా పోవటం. అమ్మాయికి పెళ్లి సంబంధం కోసం వెళ్లే తండ్రి అబ్బాయి తల్లిదండ్రులకు తన కూతురు గురించి ఎన్నో విషయాలు చెప్పాలని మనసులో సిద్ధం చేసుకుని వెళ్తాడు. అమ్మాయి ఫోటో చూడగానే వారు అమ్మాయి నచ్చింది మేం చేసుకుంటాం అని చెప్తే అతను చెప్పాలనుకుని సిద్ధం చేసుకున్న ఉన్న విషయాలతో ఇక పని లేదు. అప్పుడు ఆ విషయాల ఎడల అతని మనసు మౌనం వహిస్తుంది. గురువు ఇచ్చే శాంతి కూడా అలాంటి మౌన రూపంలోనే ఉంటుంది. ఆలోచనలేవీ లేనప్పుడు మనసు కూడా లేనట్లేనా? మనసు అనే దానికి ఆలోచన తప్ప మరొక రూపం లేదు. నా మనసులో ఆంజనేయ స్వామి ఉన్నారంటే నా ఆలోచనలు ఆంజనేయ స్వామి గురించి ఉన్నాయని అర్థం. మనసు అనేది ప్రత్యేకించి ఏదీ లేదు. ఆ మనసులో ఉన్న విషయమే మనసుకు ఉనికిని రూపాన్ని కల్పిస్తుంది. శివాలయానికి వెళ్ళాలి అనిపిస్తే మనసు శివాలయంగా ఉన్నట్లు అర్థం. ఏది ఇప్పుడు మన ఆలోచనగా ఉందో అదే మన మనసు. ఏది ఇప్పుడు మన మనసులో ఉందో అదే మన ఆలోచన. మనస్సు ఆలోచన రెండింటికీ భేదం లేదు. కాబట్టి మౌనంలో మనసు పోతుందంటే అర్థం ఆలోచనలు పోవటం.